హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్ ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ డిజైన్ మీకు షేర్ చేస్తున్నానండి బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పి ఏంటి బ్లాంక్గా చూపిస్తున్నారో చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా ఏం లేదండి చూపిస్తాను ఈ డిజైన్ అయితే నిన్న మీకు షేర్ చేసిన ఫ్లవర్ డిజైన్కి హ్యాండ్ పార్ట్ అన్నమాట నేను మీకు ఫ్రంట్ నెక్ అనేది షేర్ చేశాను చాలా బ్యూటిఫుల్ గా ఉందని చెప్పేసి చాలా మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సేమ్ యాస్టీస్ దాన్ని బ్యాక్ సైడ్ కూడా డిజైన్ చేసుకుంటే సరిపోతుంది ఇది హెవీ బ్రైడల్ బ్లౌజ్ కేటగిరీలోకి వస్తుందండి సో ఈ రోజు నేను మీకు స్లీవ్స్ పార్ట్ అనేది షేర్ చేస్తున్నాను ఇది ఒక పెన్సిల్ డ్రాయింగ్ ముందే మీరు తమ్నైళ్ళు చూసే ఓపెన్ చేశారు కదా నెక్స్ట్ ఏంటి అంటే దీన్ని మనం ఎల్బో స్లీవ్స్ మీద డిజైన్ చేసుకోవచ్చు అండ్ షార్ట్ స్లీవ్స్ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా ఇది మనకి చాలా ఈజీగా అయిపోతుంది అండి చాలా తక్కువ కాస్ట్ లో అయిపోతుంది అండ్ చాలా సింపుల్ స్టిచ్ అనమాట ఇది ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్లో లోకోస్ట్లో ఎంబ్రాయిడరీ డిజైన్స్ అంటే ఇలాంటివి ఇంకా చాలా చాలా ఉన్నాయి ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి నా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో చూస్తున్నారు కదా ఇది హ్యాండ్ పార్ట్ అన్నమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా నేను ఇలాగా పెన్సిల్ డ్రాయింగే చూపిస్తున్నాను ఐ మీన్ మీకు డ్రాయింగ్ చూపిస్తున్నా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే ఇంకా డిజైన్ చేసుకుంటే ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో కదండి మనకి కలర్ కాంబినేషన్ కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే ఇదైతే బార్డర్ అండి మనం బార్డర్ని ఏ విధంగా అయితే డిజైన్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా ఈజ్ అలాగే డిజైన్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇవి ఫ్లవర్స్ అన్నమాట ఓకే ఫ్లవర్స్కి మనం బాల్ చేసుకుని లోపల ఫ్రెంచ్ నోట్స్ అనేవి వేసుకున్నాం కదా సేమ్ ఇక్కడ కూడా అలాగే వస్తుంది ఇదైతే గనక మనకి బీడ్ అనమాట ఫోర్ ఎంఎం బీడ్ ఓకే ఈ విధంగా మనం ఫ్లవర్స్ అనేవి బార్డర్ దగ్గర వేసేసుకోవాలి ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ని అటాచ్ చేసుకుంటూ మనం లైన్స్ డ్రా చేసుకున్నాం కదా ఇవేంటి అంటే బాల్ చేను స్టోన్ చేయిను బాల్ చేను అలా వస్తుంది ఓకేనా ఈ లీవ్స్ వచ్చి మనం బాయిల్ చేయిన్ పెట్టుకొని దాని లోపల లవంగా స్టిచ్ వేసుకోవాలి గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి ఈ రింగ్స్ అయితే గనక సేమ్ బాయిల్ చేయిను స్టోన్ చేయిను బాల్ వస్తుంది ఈ విధంగా మొత్తం హ్యాండ్ పార్ట్ అంతా కూడా మనం వేసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అక్కడక్కడ ఈ ఇలా బుటీస్ కింద ఉన్నాయి కదా డాట్స్ ఇవి ఏంటంటే బీట్స్ అండి బీట్స్ అయినా కుట్టుకోవచ్చు లేదంటే పర్ల్స్ కుట్టుకోవచ్చు అంటే నేనైతే నెక్ పార్ట్లో పర్ల్స్ కుట్టాను ఇక్కడ కూడా పర్ల్స్నే కుట్టుకున్నాను కావాలంటే మీరు పర్ల్స్ కుట్టుకోవచ్చు లేదంటే బీడ్స్ కుట్టుకోవచ్చు ఓకేనా ఈ మధ్యలో వేసేది మాత్రం ఫోర్ ఎంఎం పర్ల్ వేసుకోండి ఇవి మాత్రం టూ ఎంఎం పర్ల్ వేసుకోండి అప్పుడు నీట్గా ఉంటుంది ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ నెక్లో ఏ విధంగా అయితే చేసామో ఇక్కడ కూడా అలాగే వేసుకోవాలన్నమాట ఈ దీని నెక్ పార్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను వీలైతే క్లిప్ కూడా యాడ్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్